తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో నడుస్తున్న బ్రిడ్జ్ కోర్స్ ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం. ఈరోజు మనం లెవెల్ 4లో భాగంగా సాంఘిక శాస్త్రంలో వ్యవసాయము ప్రాముఖ్యత పంట కాలాలు అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. సమర్పిస్తున్న వారు జి వేణుమాధవ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడికందుల మండలం తొగుట. వ్యవసాయ పంటలు ఋతుల మీద, సహజ వనరులైన మృత్తికలు, నీరు, సూర్యరశ్మిపై ఆధారపడి ఉంటాయి. ఉష్ణోగ్రత, ఆర్ద్రత అంశాలు కూడా ప్రధానమైనవి. నీటి లభ్యత ఇతర అంశాలతో నిమిత్తం లేకుండా కొన్ని పంటలు కొన్ని ప్రత్యేక ఋతువులలోనే సాగు చేస్తారు. ఏ ప్రాంతంలోనైనా సరే ఋతువులను బట్టి పంటలు మారుతూ ఉంటాయి. వ్యవసాయ ప్రాముఖ్యత. భారతదేశంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇప్పటికీ దాదాపు 45% కంటే ఎక్కువ మంది ఆధారపడి ఉంటున్నారు. జాతీయ ఆదాయంలో సుమారు 17% వాటా ఉంది. అంటే దేశం 100 రూపాయలలో 17 రూపాయలు వ్యవసాయం నుండే వస్తున్నాయి. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందిస్తుంది. విపరీతంగా పెరుగుతున్నటువంటి మన జనాభాకు ఆహారాన్ని అందించి ఆహార కొరత తీరుస్తుంది. అదేవిధంగా ఎక్కువ మంది స్త్రీలకు ఉపాధిని కల్పిస్తుంది. అంటే పురుషుల కంటే ఎక్కువ మంది స్త్రీలకు ఉపాధిని కల్పిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. అదేవిధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ముడి సరుకులను అందిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే చెరుకు, పత్తి ఇలాంటి పరిశ్రమలకు ముడి సరుకులను అందిస్తుంది వ్యవసాయ రంగం. అదేవిధంగా ఇతర రంగాలకు కార్మికులను అందిస్తుంది. వ్యవసాయం ఎక్కువ కాలం, సంవత్సరంలో ఎక్కువ కాలం కొనసాగదు కాబట్టి వారు ఇతర రంగాలకు మరలుతున్నారు. నిర్మాణ రంగం, పెయింటింగ్ వంటి రంగాలకు కార్మికులను అందిస్తున్నటువంటిది వ్యవసాయ రంగం. అదేవిధంగా విదేశీ వాణిజ్యం ద్వారా కూడా ఆదాయం ఆర్జిస్తుంది. చాలా పంటలను ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో పండించి ఇతర దేశాలకు అమ్ముతుంది. అలాంటి ద్వారా ఆదాయం పొందుతున్నాం. ఉదాహరణకు చూసినట్లయితే తేయాకు. అదేవిధంగా అనుబంధ రంగాలకు తోడ్పాటును అందిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే పాడి పరిశ్రమ. పాడి పరిశ్రమకు కావాల్సిన పశుగ్రాసాన్ని అందిస్తుంది. అదేవిధంగా కోళ్ళ పెంపకం. కోళ్ళకు కావాల్సినటువంటి దాణా మనకు వ్యవసాయ రంగం నుంచే లభిస్తుంది. ఈ విధంగా అనుబంధ రంగాలకు తోడ్పాటును అందిస్తుంది. వ్యవసాయ సంవత్సరం మన దేశంలో జూలై నుండి జూన్ వరకు ఉంటుంది. ప్రధానంగా భారతదేశ పంటకాలాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఖరీఫ్ వర్షాకాలం పంట, రబీ శీతాకాలం పంట, జయద్ వేసవికాలం పంట అని 3 రకాలుగా విభజిస్తాం. ఖరీఫ్, ఈ పంటకాలం ఋతుపవనాల ఆరంభంతో జూన్ నెలలో ప్రారంభమై అక్టోబర్లో ముగుస్తుంది. ఈ ప్రధాన ఖరీఫ్ పంటలు ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. ప్రధాన ఖరీఫ్ పంటలు వరి. దేశంలో ఎక్కువగా ఆహార ధాన్యంగా వాడుతున్నటువంటిది వరి. అదేవిధంగా మొక్కజొన్న. మొక్కజొన్న ఎక్కువగా పశుగ్రాసానికి వాడుతున్నాం. జొన్నలు, సజ్జలు, కందులు, పెసర్లు, పత్తి, జనుము మొదలగున పంటలను ఖరీఫ్లో పండిస్తున్నాం. రబీ, ఈ పంట శీతాకాలంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో మొదలవుతుంది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో ముగుస్తుంది. ప్రధాన రబీ పంటలు గోధుమ. ప్రధాన పండించే పంట గోధుమ. ఆ తర్వాత బార్లీ, బఠానీ, వేరుశనగ, ఆవాలు మొదలగు పంటలు పండిస్తున్నాం. జయాద్, ఖరీఫ్ రబీ పంటకాలం మధ్య స్వల్ప వ్యవధి గల పంట. మార్చి నుండి జూన్ మధ్య పండిస్తారు. ప్రధాన పంటలు పుచ్చకాయ, కర్బూజా, దోసకాయలు, కూరగాయలు మొదలగునవి నీటి వసతి ఉన్న చోట వరి కూడా పండిస్తారు. ఖరీఫ్, రబీ అనే పదాలు అరబిక్ భాషా పదాలు. ఖరీఫ్ అనగా శరదృతు, అంటే ఆకురాల్చు కాలం. అదేవిధంగా రబీ అనగా వసంతకాలం, అంటే పచ్చగా చెట్లు వికసిస్తున్నటువంటి, పూలు వికసిస్తున్నటువంటి కాలం. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ
ఇటీవల కాలంలో ఖరీఫ్ పంటను వర్షాకాలం పంటగా, రబీ పంటను యాసంగిగా మారుస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు, ఇప్పుడు మూల్యాంకనం. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాసి మీ ఉపాధ్యాయునికి చూపించండి. భారతదేశంలో వ్యవసాయ ప్రాముఖ్యతను తెలుపుము. భారతదేశ పంట కాలాలు ఎన్ని, అవి ఏవి? ప్రధాన ఖరీఫ్ పంటలు ఏవి? ప్రధాన రబీ పంటలు ఏవి? ఇంటి వద్దే ఉండి చక్కగా చదువుకోండి. ధన్యవాదాలు.